నమస్తే, టీవీ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మైసూర్ నియోజకవర్గం జల్పల్ 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దూడల సుధాకర్ గౌడ్ గారి కుమార్తె దూడల రుచిత గారితో ఉన్నాం. నమస్తే మేడం. మేడం, అతి చిన్న వయసులో మీకు రాజకీయంలోకి రావాలని ఎందుకంటే మీరు బీటెక్ చదువుకున్న స్టూడెంట్, సో మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకుంటారు? పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నా ఇన్స్పిరేషన్ సిపిఐ. అతను చేసిన డెవలప్మెంట్ గురించి నాకు ఈ రాజకీయాలు అంటే చాలా ఇష్టం అనిపించి, మా చుట్టుపక్కల ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేను పరిష్కరించాలని ఈ పాలిటిక్స్ని ఎంచుకున్నా. ఇప్పుడు మీ నాన్నగారు ఒక సీనియర్ లీడర్, సో మీకు అసలు రాజకీయ అనుభవం అనేదే లేదు, సో మీ గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మేడం? ఇక్కడ లేని ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తీర్చాలని నా కోరిక. అది తీర్చేసి నేను ప్రజలకి మంచి చేయాలని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ లేదు ప్రభుత్వ హాస్పిటల్ లేదు, ఇంకా ఏమంటారు స్కూల్ ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్ చేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మన మేడం ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంది కాబట్టి మనకి ఇంకా తొందరగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా పిల్లలకి అన్నీ ఏమంటారు ప్లే గ్రౌండ్కి మంచిగా అవన్నీ ఆడుకునేవి అవన్నీ పెట్టాలని నా కోరిక గవర్నమెంట్ పిల్లలకి. మేడం, ప్రస్తుతం బీజేపీ పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలు జల్పల్లోని కార్పొరేషన్ సీట్లు మొత్తం మేమే కైవసం చేసుకుంటామని దృఢంగా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో మీ ప్రత్యర్థుల్ని అతి చిన్న వయసులో మీరు ఎలా వాళ్ళని ఎలా, ఎందుకంటే వాళ్ళకి చాలా రాజకీయ అనుభవం ఉంది, సో వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు మేడం? ఎంపీటీసీ లాగా చేశారు కానీ ఏం డెవలప్మెంట్ చేయలే. ఇంకా ఇప్పుడున్న మన రూలింగ్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు చాలా పథకాలు అమలు చేసిండు. షాది ముబారకే కానివ్వండి, కంటే కానివ్వండి, నిరుపేదలకి పింఛన్ ఆసన పింఛన్, ఇంకా నేను మిషన్ బగిరదాం, ఇంకా ఇస్తున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు మనసాడే మొగ్గు చూపుతున్నారు చాలా. ఇప్పుడు మన మేడం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మన పళ్ళు కావాలంటే మేము కారు గుర్తునే గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో అందరు చెప్పడం జరుగుతుంది. మేడం, మీకు మొన్న జరిగిన జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పుడు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ శాతం మహిళా రిజర్వేషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. సో ఒక మీరు అతి చిన్న వయసులో రాజకీయంలోకి వస్తున్నారు, సో మీకు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మేడం చేయకుండా నేను ఇంకా ప్రజలకు సేవ చేయబోతున్నానని నాకు ఒక హ్యాపీనెస్ ఉంది. చాలా చాలా నేను నడవాలనుకుంటున్నాను, అందుకే ప్రజలకి సమస్యలను అన్నీ తీర్చడానికి నేను ఈ పాలిటిక్స్ ఎంచుకున్నాను ఈ చిన్న వయసులో. మేడం, మీ వార్డులోని ప్రజలకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? సబిత మేడం గారు వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ కానివ్వండి, మంచినీటి సమస్యలే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లే కానివ్వండి, ఇంకా సీసీ రోడ్ ఇవన్నీ అయినాయి. ఇంకా ఇంతకుముందు ఇంకా జరగాలంటే అభివృద్ధి. ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది. అలాగే అందరు తప్పకుండా కేసీఆర్ గారిని ఇంకా మేడం గారిని గుర్తు పెట్టుకొని కారు గుర్తుకేయండి. నన్ను కాదు, కేసీఆర్ గారిని మేడం గారిని గుర్తు పెట్టుకోండి, మన డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఓటు వేయండి, వృధా కానివ్వకండి. వాళ్ళందరికీ నా యొక్క విజ్ఞప్తి, 17వ వార్డు నుండి నేను బరిలో ఉండడం జరిగింది. అందరు కారు గుర్తుకే ఓటేయండి, అభివృద్ధిని మంచిగా చేసుకోవాలని అనుకుంటే కారు గుర్తుకు ఓటేయండి. 17వ వార్డు నుండి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, పోలింగ్ తేదీ 22వ తారీఖు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. అందరూ ఆ ఒక్క ఓటకుని వినియోగించుకోవాలి. జై కేసీఆర్, జై సబితమ్మ, జై కారు గుర్తుకే మన ఒట్టు, జై తెలంగాణ. మనతో పాటు దూడల రుచిత గారైన తండ్రి గారు ఉన్నారు, దూడల సుధాకర్ గౌడ్. సో ఆ సార్ గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు, అదేవిధంగా ఇప్పుడు ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సార్ మాటల్లోనే కనుక్కుందాం. నమస్తే సుధాకర్ గౌడ్ గారు. నమస్తే సార్.
మీరు వార్డ్ గతంలో వార్డ్ మెంబర్ గా వర్క్ చేశారు, సో అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి మీరు వర్క్ చేసిన వార్డు లో, ఇప్పుడు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సార్ మీ వార్డు లో? గతంలో అప్పుడు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగిన పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క దానికి వీధి దీపాలే కానీ, డ్రైనేజే కానీ, సిసి రోడ్లే కానీ, వారు ఆశ్రమించిందే కానీ, ఒంటరి మహిళల గురించి వారు గురుకుల పాఠశాలలు ఇవన్నీ డెవలప్ చేస్తారు కాబట్టి, షాది ముబారక్ ఇవన్నీ చేస్తారు కాబట్టి పబ్లిక్ కూడా ఏమంటుందంటే ఈ గవర్నమెంటే మంచి చేస్తుంది కాబట్టి, మన తెలంగాణ మంచి కాబట్టి కేసీఆర్ గారు అన్ని అనుకూలంగా మనకు అనుకున్నట్టుగా చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఆయన ఎంబడి అడ్జస్ట్. మేము అప్పుడు చేసిన డెవలప్మెంట్కి ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ అప్పుడు 50% చేస్తే ఇప్పుడు 100% కేసీఆర్ గారు చేస్తుంది మంచి. ఆయనకు అవగాహన ఉండి ఆయన రాజకీయంలో చేసే మన తెలంగాణలో సీఎం అయ్యాడు. ఈ మన బాధలు మన కష్టాలు అయితే ఏవైతే చూసిడో ఆయన సీఎం అదే కష్టంతో మనల్ అందరినీ మంచిగా చూసుకుంటున్నాం. దాన్ని బట్టి పబ్లికే ఆయన ఎంబడి ఉండి మేము వార్డ్ నెంబర్ ఉన్నా కానీ, కౌన్సిలర్ అయినా కానీ, రేపటికి కార్పొరేటర్ అయినా కానీ మనం గెలిపించుకుంటే మేము ఆయన దగ్గర పోయి మన బాధలు ఏమున్నా ఆయన చెప్పుకుంటే ఆయన మనకు అన్ని పనులు చేస్తారు. ఇది ఈనాటి టీవీ2 తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ, నిరుపేదలకు నిలువెలు సాక్షి.